అందరికి నమస్తే అండి. రైఫిల్ మూవీ ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ప్రజల్లో తూట రైఫిల్ వాడే మంచి వాళ్ళ చేతిలో ఉంటే ఎలా జరుగుతుంది, అదే రైఫిల్ నెగిటివ్ పర్సన్స్ దగ్గరకు ఉంటే ఎలా జరుగుతుందనే అనాలిసిస్ ఇవ్వాలనే ఉద్దేశంతో దర్శకులు చాలా చక్కగా చిత్రీకరించారు. మొదట నేను ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్, ఈ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చారు. అలా దర్శకుల గారికి, తర్వాత నిర్మాత గారికి నిజంగా నేను రుణపడి ఉంటాను సార్. తర్వాత నా కో ఆర్టిస్ట్ అండ్ మా సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్కి అందరికి కూడా నేను హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మీడియా సోదరులందరూ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రెస్ మీడియా అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు సార్. ఏదైనా మూవీ పబ్లిక్లోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా 100% మీ సపోర్ట్తోనే వెళుతుంది సార్. ఎందుకంటే మీరు ఇచ్చే మెసేజ్ని బట్టే పబ్లిక్ సినిమాని ఆదరిస్తారు కాబట్టి దయచేసి మా సినిమాకు మీ అందరి సపోర్ట్ ఉండాలని, ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ మీ అందరిని కోరుకుంటున్నాను. మరి మూవీ విషయానికి వస్తే, అదే సార్ చాలా కష్టపడ్డారు అసలు ఆ ఫారెస్ట్ ఎపిసోడ్ చేయడం కానీ, డిఫరెంట్గా చాలా సార్ ఓన్గా ఇంట్లో స్క్రిప్ట్ వర్క్ అంతా చేసుకుని, అంటే వీలైనంత మినిమం టీంతోనే తన సార్ నిజంగా చెప్పాలంటే టోటల్ స్క్రిప్ట్ తన మైండ్లో పెట్టుకొని చాలా స్పీడ్గా చేశారు వర్క్. ఫారెస్ట్ ఎపిసోడ్స్ చేయడం చాలా కష్టం, అక్కడ పర్మిషన్స్ దొరకడం కూడా చాలా కష్టం. అలాంటి సబ్జెక్టు ఎన్నుకుని సార్ చేయగలిగారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. తర్వాత ఇంకా మూవీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు రైఫిల్ మూవీ చూసిన తర్వాత నేను ఇందులో ఒక క్యారెక్టర్ చేయలేదని బాధపడుతున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఈ సినిమా చేసేటప్పుడు అన్నగారికి అందుబాటులో లేను ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే ఈ సినిమాలో సబ్జెక్ట్ పరంగా ఫ్యామిలీ సెంటిమెంటు, ఒక మనిషి తన మార్పు కోసం ఏం చేస్తే బాగుంటుంది, ఒక సమాజంలో మార్పు కోసం ఏం చేస్తే బాగుంటుంది అనే సబ్జెక్ట్ మీద చాలా చక్కగా చిత్రీకరించారు. అన్నగారికి హ్యాండ్స్ ఆఫ్. అలాగే ఆ రోజులలో ఒక అడవిలో అన్న, అలాంటి సినిమాలు ఇంతవరకు రాలేదు. ఈ సినిమా చూసిన తర్వాత మళ్ళీ ఒక మార్పు కోసం సమాజంలో అన్నగారు ప్రేక్షకులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులంతా ఈ సినిమాను ఆదరించి అభిమానించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా సక్సెస్ కావాలని మరీ ప్రత్యేకంగా స్టేజ్ మీద ఉన్న కళాకారులందరికీ అభినందన తెలియజేస్తూ నమస్తే. వెంకట్ గారు నాకు గత 33 సంవత్సరాలుగా అత్యంత ప్రియమిత్రుడు. ఒకే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం. కళామ తల్లి తన జీవితానికి అంకితం చేసుకున్నటువంటి అత్యంత ఆ విలువైన సమయాన్ని కూడా అతను వదిలేసి, కళల కోసమే నా జీవితం, కళలే నా ప్రాణం, కళలే నా కుటుంబం అనే రీతిలో తను ఎన్నో వ్యయ ప్రయాసాలు కోల్చి తన కుటుంబాన్ని ఇక్కడ దాకా తీసుకొని వచ్చి, కుమారుడు చూస్తే నిర్మాత, కూతురు చూస్తే డిజైనర్, ఇంకా మనకు అంతకంటే ఏం కావాలండి. ఒకే వేదిక మీద వీళ్ళని చూస్తూ ఉంటే ఐఎమ్ గెటింగ్ గూస్ బాంబ్స్. రియల్లీ అప్రిషియేట్ దిస్ ఫ్యామిలీ. మీరు కూడా ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి మీరు వెంకట్ గారిని ఆశీర్వదించి ఇంకా ముందుకు తీసుకొని పోయినట్లయితే ఎంతో మందిని పరిచయం చేసి ఈ వేదిక మీదకి తీసుకురావడం. అందరికీ నమస్కారం. నా పేరు వర్షిత, ఆర్టిస్ట్. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, పెద్దలకి, స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి నమస్కారాలండి. ఈ ఫ్యామిలీ మొత్తం స్టేజ్ మీద ఉండి ఇది ఒక తొలి ప్రయత్నంగా ఒక మూవీ తీశారు వెంకట్ గారు. నేను మెయిన్గా ఇక్కడికి వచ్చిందంటే మన మారుతి సకారం గారు,
కర్నూల్ డిస్ట్రిక్ట్ నంద్యాల, మాది అదే ఊరు. మా ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఆయన స్థానం సంపాదించుకొని మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు. మేమందరం కలిసి కూడా నేను ఆయన ఒక 4 మూవీస్ చేయడం జరిగింది. నేను చేసిన 12 మూవీస్ లో నాతో కో ఆర్టిస్ట్ గా ఆయన ఒక 4 మూవీస్ చేశారు. అలా మా శ్రేయో బి లాస్ట్లు కాబట్టి మేము ఆయన మూవీ నటించిన మూవీ చూడడానికి వచ్చాను. చూశాను సార్, చాలా బాగా చేశారు క్యారెక్టర్. ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. నాకు ఇక్కడ ఎవరు పరిచయం లేదు, మన డైరెక్టర్ గారు వెంకట గారు తప్ప. మీడియా వారందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఈ మూవీని ఎలాగైనా మీరే జనాల్లోకి తీసుకెళ్ళి ఆశీర్వదించి మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ఇలాంటి మూవీస్ ఇంకా మీరు చేయాలని, మీ ఫ్యామిలీ మొత్తం ఇండస్ట్రీలో నిలబడాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. కానీ అనుకోకుండా రావాల్సి వచ్చింది. అండ్ నాకు నాకన్నా పెద్దయిన సారు, కానీ నాకు ఒక మంచి దోస్త్ అనమాట సారు. సో సోదరగా నేను ఇక్కడ రావాల్సి వచ్చింది. అండ్ అలాగే పిఆర్వై గారు నాకు బాగా పరిచయము ఒకనకొప్పుడు. ఏ సార్, థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ముందుగా మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మాలాంటి యంగ్ హీరోల్ని, యంగ్ ప్రొడ్యూసర్స్ని, యంగ్ డైరెక్టర్స్ని కూడా బ్లెస్ చేసేది మీరే అండి నాకు తెలిసి. ఎందుకంటే టాలీవుడ్ అని బాలీవుడ్ అని ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యాక్టర్ బయటకు రావాలన్నా, ఒక ప్రొడ్యూసర్ బయటకు రావాలన్నా, లేదా ఒక దర్శకుడు బయటకు రావాలన్నా ముందుగా సపోర్ట్ చేసేది మీడియా మిత్రులని ఈ రకంగా చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఫస్ట్ టైం తన ఫ్యామిలీలో యంగ్ ప్రొడ్యూసర్, అలాగే వాళ్ళ ఫ్యామిలీలో డైరెక్టర్ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్, ఓకే కాస్ట్యూమ్ డిజైనర్, టోటల్ ఫ్యామిలీ అంతా ప్రొడక్షన్ టోటల్ ఫ్యామిలీ అంతా ఒక సినిమాని చేసి ఒక సినిమాని బయటకు రిలీజ్ చేయాలి. ప్రజెంట్ జనరేషన్లో ఏ సినిమా అయితే బయటకు రిలీజ్ చేస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు అని అని ప్రజెంట్ ఆలోచిస్తుంటాం. ఒక కామెడీ కానీ లేదంటే ఒక రొమాన్స్ లేదంటే సంథింగ్ సాంగ్స్ అలా, కానీ వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ఒక మంచి మెసేజ్, ప్రజెంట్ యూత్ ఏమైపోతుంది, ప్రజెంట్ సమాజం ఏమైపోతుంది అని చెప్పేసి ఒక మంచి మెసేజ్ని ఇచ్చారు. నిజంగా చాలా థ్యాంక్స్ సార్, ఎందుకంటే ఫ్యామిలీ అంతా దాని గురించి ఫైట్ చేసి ఇలాంటి ఒక మెసేజ్ని ఇవ్వడం అనేది చాలా రేర్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రొడ్యూసర్ చేయాలని ఆలోచిస్తారు, వాళ్ళు కంపల్సరీ రిటర్న్స్ రావాలి నాకు, ఈ ప్రజెంట్ జనరేషన్ ఏమైతే కోరుకుంటుందో అది ఇవ్వాలనుకుంటారు. కానీ నాకు వచ్చినా రాకపోయినా మా సబ్జెక్ట్ బయటకు రావాలి, మేము తీసిన కంటెంట్ ఆడియన్స్ చూడాలి, జనాల్లో మార్పు రావాలని చెప్పేసి నిజంగా మంచి సినిమా తీశారండి. థ్యాంక్ యూ సో మచ్. పువ్వు చూశాను, పనికి వస్తాడేమన్నా చేద్దామా? అది చేయాలంటే మరి దీన్ని బయటకు తీయాలి, సక్సెస్ చేయాలి కదా, తప్పకుండా. రైట్, ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి, అదేవిధంగా ఈ రోజున డైరెక్టర్ గారి ఫ్యామిలీ ముగ్గురు మూడు ధృవాల లెక్క మరి మన ముందుకు వస్తున్నారు, వారు కానివ్వండి నాలాంటి కళాకారులు, అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మరి ఈ రోజున ముందున్నారంటే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి వారికి హృదయపూర్వక కళాభివందనం తెలియపరచుకుంటున్న 3 3 ముచ్చట్లు. చాలా అద్భుతంగా వ్యయ ప్రయాసాలకు మరి అన్ని విధాలుగా తట్టుకొని ఇంత దూరం తీసుకొచ్చిన మరి మా గౌరవ దర్శకులు వెంకట గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమాలో ఒక గాలిలో ఎక్కడ వచ్చినట్టుగా ఒకరి ద్వారా పరిచయమై మరి చివరి దాకా నన్ను తోడంటుకొని ఉన్నారు, అవకాశం ఇచ్చిన వారికి కృతజ్ఞాభివందనాలు. అదేవిధంగా మరి రైఫిల్లో మొదటి నుంచి సారికి అండదండలు ఉన్నటువంటి మరి మేడం గారు భౌతికంగా ఇక్కడ లేకపోవచ్చు, ఎక్కడున్నా కానీ మన రైఫిల్ని అన్ని విధాలుగా మరి పైనుంచి దీవిస్తున్నారని ఆశిస్తున్నాను. మరి ఇంకోటి మా పెద్దలు దండాజు గారు ఉన్నారు, మరి పేరు పేరున అందరూ కూడా మరొకసారి మరి సార్ ఇప్పుడే పరిచయమయ్యారు తనకి, మరి యంగ్ అండ్ డైనమిక్ మన కాబోయే హీరో మన ఈ సినిమా ప్రొడ్యూసర్ గారికి, డిజైనర్ గారికి, అదేవిధంగా మా సిఐ గారికి, మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా నాతో పాటు మరి ఈటీవీలో పనిచేసినటువంటి దయ్యాల అశోక్ గారు గారు ఉన్నారు కొన్ని సంవత్సరాల తర్వాత గారు సార్, వారికి కూడా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. మరి చివరిగా ఒక మాట,
ఈ సినిమాను అద్భుతంగా చిత్రీకరించి మరి ఈ రోజున ముందుకు తీసుకొస్తూ మా పిఆర్ఓ గారికి మా డైరెక్టర్ గారికి సంయుక్తంగా మరొకసారి కళాభవన్ని మా ఆర్టిస్ట్ యూనియన్ జాయింట్ సెక్రటరీ రామగారికి ప్రత్యేక ధన్యవాదాలు, అలాగే మా క్యాషియర్ సన్నాల సురేష్ అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి, ఎందుకంటే అన్నగారికి వాళ్ళ పేరు తెలియదు కాబట్టి. ఇంకా మిగతా వాళ్ళు ఎవరెవరో ఏ కేటగిరీస్ ఉన్న వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సినిమా గురించి చెప్పు, రిలీజ్ గురించి త్వరలోనే మొత్తం సినిమా చేస్తాం. గుడ్ ఈవినింగ్ ఎవరు, ఇక్కడికి వచ్చిన మీడియా అండ్ ప్రింట్ మీడియా అతి తొందరలో రిలీజ్ కాబోతున్నది. మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. మీ వల్లనే మేము ఇంకా ఎదంటే ముందుకు వెళ్ళగలం. మేము మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. మీ సపోర్ట్ ఇలానే ఉంచాలని కోరుకుంటున్నాం. మా మూవీ అతి తొందరలో రిలీజ్ కాబోతున్నది. సో మీ అందరి ఆశీర్వాదాలతోటి మేము ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.